దేవుని ఘనమైన నామములకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలములగును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఎన్నో భారాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు పనులలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, అలాగే మన కార్యకలాపాల్లో ఎన్నో భారాలు మొయ్యలేక, మన వల్ల కాక అలసిపోయి, చాలా నా వల్ల కావటం లేదేసయ్యా అని బాధపడిపోతున్నాం చాలాసార్లు. ఈరోజున ప్రభు అంటున్నాడు, మనం మోసి మనం బాధపడే కంటే ఈ పనుల భారం ఆయన మీద మనం మోపాలి. మన పనుల భారం ఆయన మీద మోపాలి. మత్తయి సువార్తలో ఆయన అంటున్నాడు, నీ భారం యెహోవా మీద వేసి ఆయన కాడి నువ్వు తీసుకో, ఆయన నిన్ను తేలిక చేస్తాడు అంటున్నాడు. కనుక ఆయన మన భారమంతా తేలిక చేస్తాడు. ఆయన ఖచ్చితంగా అక్కడ చెప్పిన మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, రండి నా దగ్గరికి, రండి నా దగ్గరికి రండి, మీ భారాన్ని నేను తేలిక చేస్తాను అంటున్నాడు. కనుక మన భారం ఆయన మీద వేద్దాం, ఆయన మనల్ని ఆదుకుంటాడండి, ఖచ్చితంగా మన ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడండి. ఈ వాగ్దానం బైబిల్ గ్రంథంలో చాలామంది సొంతం చేసుకున్నారు. మనం ఆలోచిస్తే ఆది కాలంలో అబ్రహాం గారు మనందరికీ తెలుసు, విశ్వాసులకు తండ్రి, తన కుమారుడైన ఇస్సాకుకు వివాహం చేయాలనుకున్నాడు. అనుకుని ఆయన ఏం చేశాడంటే, తన దగ్గర పుట్టి అలవర్చబడిన సేవకుడు, సీనియర్ సేవకుడు ఎలియజర్ని పిలిచి ఒక పెద్ద భారం తన మీద మోపాడు. ఏంటంటే, నా కుమారునికి ఒక మంచి అమ్మాయిని మా ఊరు నుండి తీసుకుని రావాలి, నా కుమారుడికి నచ్చేటట్టు ఉండాలి, నువ్వు తీసుకుని వెళ్ళి ఇదిగో ఇవన్నీ ప్రజెంటేషన్ ఇచ్చేసి అమ్మాయిని తీసుకుని వచ్చేయి, నువ్వు తీసుకొచ్చిన అమ్మాయిని వివాహం చేస్తాను అన్నాడు. చూడండి ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ, పెద్ద బాధ్యత ఇది. అయితే ఆయన వెళుతున్నప్పుడు కావాల్సిన బంగారం, వెండి, కావాల్సిన బట్టలు, కావాల్సినవన్నీ పనివారినిచ్చి 10 వంటల్నిచ్చి పంపించాడండి. పెద్ద బాధ్యత. ఇప్పుడు ఈయన వెళ్ళి చూచిన అమ్మాయి నిజంగా ఆ అమ్మాయి కొడుక్కి నచ్చాలి, తండ్రికి నచ్చాలి. చాలా హార్డ్ జాబ్ ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బయలుదేరి వెళ్ళాడు, కానీ మైండ్ మనసులో ఒక భయం, ఒక ఆందోళన. యజమాని చెప్పింది చేయకపోతే బాధ, ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఏం చేయాలి, నిజంగా నచ్చుతుందా లేదా, ఈ టెన్షన్. ఈ టెన్షన్లో ఆయన చేసిన పని మొక్కాళ్ళేశాడు, చేతులు పైకెత్తాడు, దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు. అయ్యా, నా యజమాని చెప్పిన ఈ బాధ్యతను తీసుకుని నేను వచ్చాను, ఇది నా వల్ల అయితే జరిగే పని కాదు, ఇది దయచేసి మీరు కార్యం జరిగించండి అని ప్రార్థనలో దేవునికి అప్పగించాడు తన భారాన్ని. ఇదిగో ఈ భారాన్ని నీ మీద వేస్తున్నానయ్యా, నువ్వెవరిని చూపిస్తే వాళ్ళనే నేను తీసుకుని వెళతానయ్యా, దయచేసి నీ మీద ఈ భారం వేస్తున్నా నేను మోకరించి ప్రార్థన చేశాడు ఒక బావి దగ్గర. చాలామంది అమ్మలక్కలు ఉన్నారు అక్కడ, అమ్మాయిలు చాలామంది యవనస్తులు ఉన్నారు, వాళ్ళందరూ వైపు చూస్తూ ఈయన మోకాళ్ళని ప్రార్థన చేస్తే అప్పుడు ఈయనతో పాటు వచ్చిన వాళ్ళంతా మోకాళ్ళేశారు, వచ్చిన 10 వంటలు కూడా మోకాళ్ళేసినాయి, అందరూ ప్రార్థన చేశారు, ఈ భారం దేవుడి మీద వేశారు. ఇప్పుడు ఈయన అనుకుంటున్నాడు, అయ్యా ఇప్పుడు బావి దగ్గరికి వెళతాను, నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఇస్తారా అని నేను అడుగుతాను, ఇందులో నువ్వు సిద్ధపరిచిన అమ్మాయి ముందుకొచ్చి ఎవరైతే నీకు ఇస్తామయ్యా, నీతో వచ్చిన వాళ్ళందరికీ ఇస్తామయ్యా, నీతో వచ్చిన ఒంటెలకు కూడా పోస్తానని ఎవరు అంటాదో ఆ అమ్మాయిను సిద్ధపరిచిన, నువ్వు సిద్ధపరిచిన అమ్మాయిని నేను నమ్ముతానయ్యా అని ఇప్పుడు ఈయన బయలుదేరి వెళ్ళాడండి. నిజంగా ఈయన ఎలా ఆశించాడో, ఈయన ఎలా కోరుకున్నాడో అలాగే దేవుడు కార్యం జరిగించాడండి. అమ్మా మీ ఇంటికి నన్ను తీసుకువెళ్తావా అంటే నిజంగానే తీసుకుని వెళ్ళింది. తీసుకుని వెళితే ఆ ఇంటి బయట నిలబడినప్పుడు తండ్రి అన్న అంటున్నాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారలారా ఎందుకు బయటే నిలబడ్డారు, లోనికి రండి అని లోనికి తీసుకుని వెళ్ళారు. సంబంధం కుదిరిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని వస్తే ఆ అమ్మాయిని చూడగానే కుమారుడు అంటాడు, నాకు బాగా నచ్చింది అంటాడు. తండ్రి కూడా, నాకు బాగా నచ్చింది, నిజంగా
ఇవన్నీ ఇలా సఫలం అవటానికి కారణం ఈయన పనుల భారం దేవుడి మీద వేశాడు కదా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదైనా కార్యం చేస్తే ఎక్కడైనా తేడా రావచ్చు, తప్పటడుగు పడవచ్చు, అవన్నీ తేడా తేడాగా జరగచ్చు, కానీ పర్ఫెక్ట్గా చేయగలిగిన వాడు మన దేవుడైన యెహోవా. కనుక మన పనుల భారం ఆయన మీద మనం వేద్దాం. మన పనుల భారం ఆయన మీద వేస్తే మన ఉద్దేశాలన్నీ ఆయన సఫలపరుస్తాడు, మన ఆలోచనలన్నీ ఆయన సఫలపరుస్తాడు. ఇక్కడ ఎలియజర్ పక్షాన దేవుడు కార్యం చేసిన దేవుడే మనందరి పక్షాన కూడా కార్యం చేసి మన పనులు మన ప్రయత్నాలు సఫలం చేయగలడు. అయితే ఆయన మీద భారం వేసి ధైర్యంగా మనం ఉందామా? మనందరం అలా ఉండి ఈ కార్యాన్ని, ఈ వాగ్దానాన్ని మనం పొందుకుందాం. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రజల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ఈ పనుల భారాన్ని నీ మీద వేస్తున్నారు, దయచేసి నిబిడల ఆశయాన్ని తీర్చి వారి పనులు ప్రయత్నాలు సఫలపరిచి మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములు మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.